ఏపీలో రేషన్ కష్టాలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. కర్నూలు జిల్లాలో బయోమెట్రిక్ మిషన్లు మొరాయిస్తుండటంతో సర్వర్లు పనిచేయక ప్రజలు గంటల తరబడి క్యూలలో పడిగాపులు పడుతున్నారు. ఎక్కడ సామాజిక డిస్టెన్స్ అమలు కావడం లేదు. రేషన్లో కోతపడి డీలర్లతో పాటు ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది. రేషన్ ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా కర్నూలు కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. కట్టడి చేసే నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డుదారులకందరూ కూడా బియ్యంతో పాటు కందిబ్యాలు కూడా ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. అయితే గత నెల 29 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు మొదటి విడతలో భాగంగా రేషన్ పబ్లిక్ రేషన్ పంపిణీ జరుగుతున్నటువంటి విషయం తెలిసింది. అయితే ఈ రేషన్ పంపిణీలో రేషన్లో కోత పడడం వల్ల పబ్లిక్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక పక్క కర్నూలు జిల్లాలో విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి. సామాజిక డిస్టెన్స్ చాలా ముఖ్యమైనటువంటి విషయము, కానీ చాలా రేషన్ దుకాణాల వద్ద సామాజిక డిస్టెన్స్ అమలు కావడం లేదు. ఇందుకు కారణం ఏంటంటే సర్వర్లు మొరాయిస్తున్నాయి. తాము ఎవరైతే సచివాలయం ఉద్యోగి ఉన్నారో రేషన్ తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సచివాలయం ఉద్యోగి అతను తంబు ప్రింట్ బయోమెట్రిక్ మిషన్లో తంబు వేసిన తర్వాతనే ఆ సర్వర్ యాక్టివేట్ కావడము వాళ్ళకి రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. దీనివల్ల గంటల తరబడి పబ్లిక్ ఎండలో క్యూలైన్లో నిలబడాల్సి వస్తుంది. దీనివల్ల సామాజిక డిస్టెన్స్ అనేది అమలు కావడం లేదు. దీంతో కర్నూలు సిటీలోనే దాదాపు ఒక 2-3 రోజుల పాటు రేషన్ పంపిణీనే నిలిపేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ పబ్లిక్ ఎవరు కూడా సామాజిక డిస్టెన్స్ పాటించడం లేదన్న కారణంతో ఈ రేషన్ పంపిణీ నిలిపేశారు. ఒక జిల్లాలో రేషన్ కార్డుదారుల వివరాలకు వస్తే జిల్లా వ్యాప్తంగా కూడా 11.98 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. అయితే నవశకంలో భాగంగా కొద్ది నెలల క్రితం జరిగినటువంటి వైఎస్ఆర్ నవశకంలో భాగంగా వాలంటీర్లు ఏదైతే సర్వే నిర్వహించారో ఆ సర్వేలో దాదాపు జిల్లాలో 1,35,000 దాకా రేషన్ కార్డులు అనర్హులుగా గుర్తించి రేషన్ కార్డులను తొలగించడం జరిగింది. దీంతో ఫైనల్గా 10,41,305 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. వీళ్ళని మాత్రమే తెల్ల రేషన్ కార్డు అర్హులుగా గుర్తించారు. వీళ్ళకి మాత్రమే రేషన్ పంపిణీ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కూడా ఈ సర్వేలో ఈ దాదాపు 1,35,000 మందిని అధికారులు తొలగించడంతో వాళ్ళకందరికీ కూడా రేషన్ అందని బట్టి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి ఈ రేషన్ చాలా చోట్ల కూడా కోత ఉంది. అనేక రేషన్ షాప్లకు కూడా పూర్తి స్థాయిలో బియ్యం కానీ అదేవిధంగా బ్యాలు కానీ పంపిణీ జరగలేదు. కేవలం 90% మాత్రమే రేషన్ షాపులకు రేషన్ బియ్యం పంపిణీ జరిగింది. మరోపక్క కందిపప్పు కొరత తీవ్రంగా ఉంది. చాలా చోట్ల రేషన్ పంపిణీ చేస్తున్నారు, బ్యాన్లు మటుకు ఇవ్వడం లేదు. దీంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పబ్లిక్ కూడా డీలర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. పోర్టబుల్ విధానం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎక్కడైనా సరే పబ్లిక్ పోర్టబుల్ విధానంలో రేషన్ తీసుకునే సౌకర్యం ఉంది. కానీ గ్రామాల్లో ఏమైందంటే ఈ రేషన్ కొరత కారణంగా అంటే రేషన్ షాపులకు పూర్తి స్థాయిలో రేషన్ అందలేదు, బియ్యం రాలేదు, పూర్తి స్థాయిలో బ్యాల్యూ రాలేదు. దీనివల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకే రేషన్ సరిపోవడం లేదు. అంటే అదనంగా వేరే ఊరు గ్రామస్తులు అక్కడ తీసుకోవడం పోర్టబుల్ విధానం వల్ల అక్కడ తీసుకోవడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాకే పూర్తి స్థాయిలో ఉన్న రేషన్ కార్డులకే పూర్తి స్థాయిలో రేషన్ అందించలేదు. మళ్ళీ వేరే ఊరు గ్రామస్తులకు ఎలా అందిస్తారని చెప్పేసి రేషన్ షాప్ డీలర్ల మీదనే తిరగబడి గొడవ పడుతున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో గత 12 రోజుల వ్యవధిలో 10,41,305 మంది రేషన్ కార్డుదారులు ఉండగా 87.40% మాత్రమే అధికారులు రేషన్ పంపిణీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. బియ్యం కానీ అదేవిధంగా కందిబ్యాలు కానీ పూర్తి స్థాయిలో రేషన్ షాపులకి చేరుకోకపోవడంతో అనేక రేషన్ షాపుల్లో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే గడివేముల మండలం పరిధిలోని 9వ రేషన్ షాపులో 638 దాకా రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం 572 మందికే రేషన్ పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే బియ్యం కానీ బ్యాలు కానీ, ఎందుకంటే మాకు పూర్తి స్థాయిలో బియ్యము రేషన్ అందలేదు అని చెప్పేసి డీలర్లు చెప్తున్నారు. బిలకలగూడూరులోని 12వ రేషన్ షాపులో ఇదే పరిస్థితి. 430 దాకా కార్డులు ఉండగా అక్కడ కేవలం 401 మందికే అందించగలిగారు. ఇక అదే బిలకలగూడూరులో 13వ నెంబర్ షాపులో కూడా అంతే, 500 మంది రేషన్ కార్డు హోల్డర్స్ ఉండగా కేవలం 448 మందికి మాత్రమే అధికారులు బియ్యం కానీ బ్యాలు కానీ పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక కర్నూలు సిటీ విషయానికి వస్తే దాదాపుగా 105,000 మంది దాకా రేషన్ కార్డు హోల్డర్లు ఉండగా ఇప్పటి వరకు అధికారులు 48,822 మందికి మాత్రమే రేషన్ పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొదటి విడతనే ఇంకా సగం వరకు కూడా పూర్తి కాలేదు. మళ్ళీ ఈ నెల 16 నుంచి 2వ విడత చేపట్టడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నారు. మొత్తం మీద కూడా ప్రభుత్వం ఈసారైనా సరే 2వ విడతకైనా సరే పూర్తి స్థాయిలో పబ్లిక్కి
ప్రతి రేషన్ షాప్కి 100కి 100% రేషను, అదేవిధంగా కందిబ్యాలు పంపిణీ చేసి పబ్లిక్ అందరూ కూడా సరఫరా అయ్యే విధంగా చూడాలి. దీంతోపాటు కర్నూలు జిల్లాలో నవశకంలో భాగంగా తొలగించినటువంటి 1,35,000 మంది రేషన్ కార్డు అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళకు కూడా రేషన్ అందించాలని చెప్పి పబ్లిక్ కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.